ప్రభుత్వ బాధ్యత సాధ్యమైనంత తగ్గించి, ప్రభుత్వం మీదన భారం సాధ్యమైనంత తగ్గించి, ప్రజల భాగస్వామ్యం లేదా ధనవంతుల భాగస్వామ్యం ఎక్కువగా జరగాలి. అది రాజధానిలోనైనా సరే, అలాగే అన్న క్యాంటీన్లోనైనా సరే, అలాగే నాడు నేడు స్కూళ్లలోనైనా సరే, ఏదైనా సరే అన్నటువంటిది చంద్రబాబు గారి వ్యవహార శైలి. అంతకుముందు కూడా అట్లాగే తీసుకుని వచ్చేవాళ్ళు, అదే ఇప్పుడు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు విరాళాలు సేకరిస్తుంటే, తాజాగా అమరావతికి విరాళాలు వస్తున్నాయి, అన్న క్యాంటీన్లకి విరాళాలు వస్తున్నాయి. లేటెస్ట్గా చూస్తే ఏదైతే ఈ అన్న క్యాంటీన్ అమరావతి రాజధాని నిర్మాణానికి పలువురు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిసి విరాళాలు ఇచ్చారు. విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త ఏదైతే డివి మేనర్ హోటల్ ఉందో, ఆ డివి మేనర్ హోటల్ యజమాని డిఆర్ఎన్ ఠాగూర్ గ్రూప్ చైర్మన్ తనేగులు రవీంద్రనాథ్ ఠాగూర్ అమరావతి రాజధానికి 1 కోటి రూపాయలు, అన్న క్యాంటీన్కి 1 కోటి రూపాయలు చెప్పిన 2 కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చారు. కడప జిల్లా పాయసంపల్లికి చెందిన ఎన్వి నారాయణ రెడ్డి రాజధానికి 10,116,000 రూపాయలు విరాళం ఇచ్చారు. రాజధానిలో భాగస్వామ్యం కావాలని స్ఫూర్తితో పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్కి చేయూతనివ్వాలనే ఆలోచనతో రవీంద్రనాథ్ ఠాకూర్ విరాళం ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అభినందించారు.